గురించి విషయాలు తెలుసుకుందాం. మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు భగవానుని నిందించి కృంగిపోవడం సుఖం వచ్చినప్పుడు కృంగిపోవడం కాదు. కష్టం వచ్చినప్పుడు పరమేశ్వరుని పాదములు పట్టి గురువుల పాదములు పట్టి ఆ కష్టం నుండి బయటపడే మార్గాన్ని మనకు రామాయణం చూపించింది. రావణాసురుని యొక్క ధన కనక వస్తు వాహన సంపద ఎంత గొప్పగా ఉందో చదవండి. యా హీ వై శ్రవణే లక్ష్మి యా చేంద్రే హరివాహనే స రావణ గృహే సర్వ నిత్యమే వానపాయిని. ధనపతి అయిన కుబేర భవనమునందరి సంపద్భవి భవనములు ఉచ్చక్షము దివ్యాక్షము వాహనము గల ఇంద్రుని ఐశ్వర్యము శోభలు రావణ మహాభవనమునందు చిరస్థిరముగా తేజరించుచుండెను. యా చ రాజ్ఞ కుబేరస్య యమస్య వర్ణస్య చ తాదృశి తద్వశిష్ట వా బుద్ధి రక్షో గృహే విష. రావణుని యొక్క పుత్రుల సోదరులు మంత్రుల గృహములందలి సంపద్వై భవములు యక్షరాజైన కుబేరుని యొక్క యముని యొక్క వరుని యొక్క సమృద్ధములై నా సంపాలతో సమానములు అనటి అనటకంటేను వాటికంటను గొప్ప అని పేరు కొంటే సముచితము. నిజానికి అబద్ధానికి తేడా ఏంటో తెలుసా? నువ్వు చెప్పిన అబద్ధాన్ని నువ్వే రక్షిస్తూ ఉండాలి, కానీ నిజం మాత్రం నిన్ను రక్షిస్తూ ఉండి. ఎప్పటికైనా కోపంతో సాధించేది ఏమీ లేకున్నా కోల్పోయేది చాలా ఉంటుంది. అందుకే కోపం ఎవరినైనా శత్రువు లాంటిది. జీవితంలో గెలిచాక మనతో నడిచే వాళ్ళకంటే మన గెలుపు కోసం వెంట నడిచిన వారిని మరవద్దు. చెడ్డవారితో మంచిగా ఉన్నా చెడ్డగా ఉన్నా పర్వాలేదు. చెప్పాలంటే దుస్తులకు దూరంగా ఉండడం క్షేమం, కానీ ఒక మంచి మనిషిని కష్టపడితే మాత్రం జీవితాంతం ఆ బాధ మనం నివేదిస్తుంది. కాలానికి మనం చేసే కర్మలకు జ్ఞాపక శక్తి ఎక్కువ. ఎంతకాలం గడిచినా సరే మనం చేసిన మంచి చెడులకు అది ఫలితాన్ని ఇస్తుంది. ఈ ప్రపంచంలో వెలకట్టలేని సంబంధాలు రెండే రెండు. ఒకటి మనశ్శాంతి, రెండు సంతృప్తి. రెండింటిని సంపాదిస్తే అఖండమైన ఆనందం నీ సొంతం. అవసరం ఉన్నా లేకున్నా ఎప్పుడు ఒకేలా ఉండు. నటించే బంధాలు ఎప్పటికీ శాశ్వతం కావు. దూకుడుగా నడిచే మనిషికి ముళ్ళు గుచ్చుతున్నా తర్వాత వేసే అడుగు జాగ్రత్త వేసి గమ్యాన్ని చేరుతాడు. అలాగే జీవితంలో ఓటం ఎదురైనప్పుడు జాగ్రత్త పడాలి. ప్రణాళికలు వేస్తూ పొరపాటు జరగకుండా విజయం వరకు అడుగులు వేయాలి. ఆకలికి అన్నం పెట్టేవారికి, ఆపదలు ఆదుకునేవారికి, అవసరమైనప్పుడు ప్రేమ పంచేవారికి, మనసారా నీకోసం కన్నీరు కార్చేవారికి ఎప్పుడూ రుణపడి ఉండు. అది నీకు 1000 జన్మల పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. వయసులో ఉన్నప్పుడు కష్టపడడానికి సిగ్గుపడితే వయసు దాటాక అందరి ముందు బతకడానికి సిగ్గుపడాల్సి వస్తుంది. అవసరం కోసము టైంపాస్ కోసము చేసే స్నేహాలు స్నేహితులు ఎన్ని ఉన్నా ఎంతమంది ఉన్నా మనల్ని మనంగా అర్థం చేసుకున్నా
మనం మనలాగే ఉండగలిగే ఒక్క స్నేహం, ఒక్క నేస్తం ఉంటే చాలు. కలకాలం ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా ఆనందంగా ఆత్మీయంగా ఉండగలుగుతాం. ఎలాంటి బేసేజం లేకుండా గతం ఓ వేస్ట్ పేపర్, ప్రస్తుతం ఓ న్యూస్ పేపర్, భవిష్యత్తు అనేది ఓ క్వశ్చన్ పేపర్ లాంటిది. కాబట్టి దాన్ని జాగ్రత్తగా చదివి రాసుకోవాలి, లేదంటే గతుకు టిష్యూ పేపర్ అయిపోతుంది. రాసిన రాతకి చేసే ప్రయత్నానికి మధ్య జరిగే యుద్ధమే జీవితం. వేల కొద్ది మిత్రులను పొందడం అద్భుతం కాదు, వేల సమస్యలను ఎదుర్కోగల మిత్రులను పొందడం అద్భుతం. తగిలే ప్రతి దెబ్బకు గుండెని రాయి చేసుకో, బాధ కూడా గొప్ప అనుభవాన్ని ఇస్తుంది. మంచి మాటలు ఇంకా చూస్తాం. మొత్తం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ధన్యవాదాలు.